నమస్కారం, కున్సెట్ సినిమాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. బెల్ సింబల్ని ఎందుకు ప్రెస్ చేయమంటారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియో ఏది ఫస్ట్ వీడియో పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట, అందుకు బెల్ సింబల్ని ప్రెస్ చేయమంట. ఈరోజు ఒక ముఖ్యాంశం, ఒక వ్యక్తి అడిగినటువంటి డౌట్ ఏంటంటే, మేము ఒక సివిల్ కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశాము, సివిల్ సూట్ దాఖలు చేసిన తర్వాత మేము పంపించినటువంటి సమల్లో మా ప్రతివాది అందుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నారు, ఏం చేయాలి అని ఒక వ్యక్తి అడిగాడు. ఒక ప్లెయింటిఫ్ అంటారు, వాది ప్రతివాది. వాది ఒక కేసు కోర్టులో వేసుకున్న తర్వాత ప్రతివాదికి కాగితాలు వెళ్తాయి, దాన్ని ఆర్డర్ 5 ద్వారా పంపిస్తారన్నమాట. ఒక దాంట్లో 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. అందులోని ఫస్ట్ విడతగా ఏం చేస్తారంటే, స్వయంగా కోర్టు నుండి అమీన్ వెళ్ళి మనం వేసినటువంటి వాది వేసినటువంటి కేసు తాలూకా కాగితాలు సమల్లో పట్టుకొని వెళ్తారు. ఏ రోజున అటెండ్ అవ్వాలి కోర్టుకి ప్రతివాది అనేటువంటి వివరాలతో పట్టుకెళ్ళి ఆయనకి అందజేసి ప్రాసెస్ మీద సంతకం పెట్టించుకొని తిరిగి తీసుకొచ్చి కోర్టుకి ఇస్తారు. రెండో పద్ధతి ఏంటంటే, రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజిమెంట్తో స్వయంగా కోర్టు వారు పంపిస్తారు. పోస్టుల్లో కోర్టు వారే స్వయంగా పంపిస్తారు. పంపించిన తర్వాత అది అందుకున్న తర్వాత ఎక్నాలజ్మెంటు మళ్ళీ కోర్టుకి తిరిగి వస్తుంది. ఇవి రెండు పద్ధతులు. ఇవి రెండింటినీ కూడా అవాయిడ్ చేసి, అంటే ఆయనకి తెలియకుండా ఊర్లో లేరను, ఆ వ్యక్తి ఊరికి లేరని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా చట్టం చెప్పింది. ఆర్డర్ 5లోనే Rule 20 సబ్స్టిట్యూటెడ్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లోని ఒక పద్ధతి ద్వారా పేపర్ పబ్లికేషన్ ఇమ్మని చెప్పేసి అడగవచ్చు. కోర్టులో పిటిషన్ పెట్టుకోవాలా, పేపర్ పబ్లికేషన్కి మాకు పర్మిషన్ ఇమ్మని చెప్పేసి ఇస్తే కోర్టు వారు ఏ పేపర్లో పబ్లిష్ చేయాలనేటువంటిది చెబుతూ ఒక ఆర్డర్ని పాస్ చేస్తారు. ఆ పేపర్కి మనం ఈ పబ్లికేషన్ కానీ పంపిస్తే వాళ్ళు వాది ప్రతివాది పేర్లతో సహా ఏ ప్రాపర్టీకి సంబంధించిన గొడవ ఏం జరుగుతుంది, ఎన్నో తారీఖుని అటెండ్ అవ్వాలి, ఎన్ని గంటలకు అటెండ్ అవ్వాలి అనేటువంటి పూర్తి వివరాలతో ఒక నోటీస్ని పేపర్లో పబ్లిష్ చేస్తారు. అది చూసిన తర్వాత, లేదా ఎవరైనా నీ పేరు పేపర్లో పడ్డది పలానా కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పిన సందర్భంలో అయినా సరే, కోర్టుకు వచ్చి లేదా మీరన్నా స్వయంగా రావాలి, లేదా మీ లాయర్ గారి ద్వారా అన్నా సరే వకాలతా వచ్చి మీరు కోర్టుకి ఆ టైంకి ఆ డేట్కి వచ్చి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా అటెండ్ కాకపోతే ఎక్స్పార్టీ చేసి వాదికి సాక్ష్యం పెట్టుకోమని ఒక ఆర్డర్ని పాస్ చేసేటువంటి పరిస్థితి చట్టం కల్పించింది. మీరు ఒకవేళ ఆయన కోర్టు వారు పంపించిన సమన్లు కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా వెళ్ళిన సమన్లు కానీ అందుకోకుండా తిరిగితే సబ్స్టిట్యూట్ సర్వీస్ ద్వారా మీరు ముందుకు పోవచ్చు. పేపర్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి రానట్టయితే మీ సాక్ష్యాన్ని పెట్టుకోమని కోర్టు వారు ఆర్డర్ వేస్తారు. మీకు ఇబ్బంది పడవసరం లేదు. వాళ్ళు తప్పించి తిరిగినప్పటికీ కూడా పేపర్ పబ్లికేషన్ ద్వారా కూడా రాకపోతే మీకు ఫేవర్గానే ఉంటుంది, ఎందుకంటే సాక్ష్యం పెట్టుకోమంటారు. మీరు సరైన సంబంధిత సాక్ష్యాలుగా నా కేసు తగినట్టు సాక్ష్యాలు ఉన్నట్టయితే మీరే గెలవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టడం జరిగింది. జై హింద్.